नमस्ते वेलकम टू केसीस न्यूज उद्योग कल्पनकै जंक सैरन वेल्तुन्न कांग्रेस पार्टी नायकुलनु अरेस्ट चेयडं अप्रजास्वामिकमनि कांग्रेस नेता आदि श्रीनिवास ध्वजमेत्तारु వేములవాడ రూరల్ మండలం వట్టిముల గ్రామంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి జంక్ సరైన కార్యక్రమం చేస్తే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఒక మాసం రోజుల కార్యక్రమం ఉంటే నిరుద్యోగ యువత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారని భయంతో రాష్ట్ర ప్రభుత్వం భయపడి మూర్ఖంగా అవలంబిస్తోందన్నారు ఎక్కడికక్కడే కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు ప్రజలందరూ గమనించాలని కోరారు ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం ప్రభుత్వ సిగ్గుమాలిన తనమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ పొన్నం సత్యం మూలకిషోర్ తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అక్టోబర్ 2 గాంధీజీ జయంతి సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పింపజేయాలని జంగ్ సైరన్ పేరిట నిన్నటి రోజు దిల్సుక్ నగర్లో తెలంగాణ ఉద్యమంలో అసూలు భావించినటువంటి శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర నుంచి నివాళులర్పించి ఈ ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఒక మాసం రోజులు ఈ ఉద్యమాన్ని నిరుద్యోగ గర్జన చేయాలని చెప్పని నిర్ణయం తీసుకొని పిలిపించిన క్రమంలో మరి నిన్నటి రోజు ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపితే ఎక్కడ నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షణ చెప్పని భయమా ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వని టీఆర్ఎస్ పార్టీ ఆ దీక్షా శిబిరాన్ని భగ్నం చేస్తూ కర్ఫ్యూ వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలను రేవంత్ రెడ్డి గారిని ఇంటి దగ్గర చందుర్తులో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రారంభం చేయడానికి వచ్చినటువంటి పెద్దల జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు పొన్నం ప్రభాకర్ మమ్ముల్ని అహింసా పద్ధతిలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీజీ గారి విగ్రహాన్ని మేము ఆవిష్కరించిన తదుపరి హైదరాబాద్ కోతున్న క్రమంలో అరెస్ట్ చేసి చిందుత పోలీస్ స్టేషన్లో ఉంచడం ఈ అక్రమ అరెస్టులన్నింటినీ కూడా ప్రజాస్వామికవాదులు ప్రజలు రైతులు మహిళా తల్లులు యువకులందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం ప్రశ్నించే గొంతుకులను ఈ విధంగా ఈ ప్రభుత్వం పోలీసుల చేత ఎక్కడికక్కడ నిర్బంధించడాన్ని ఈ అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మరి గమనించాలి రాష్ట్ర ప్రభుత్వ పనితీరు యొక్క ఆలోచన విధానాన్ని నిన్నటి రోజే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్ర ముగింపు సందర్భంగా హుస్నాబాద్లో మరి వేల మందితోని సభ పెట్టుకుంటే ఇదే పోలీసుల రక్షణ వలయంలాగా ఉండి ఆ సభకేమో బస్సులలో ప్రజలు వెళ్తే చూసి చూడనట్టుగా ఉండి మరి టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది నిదర్శనగా